हाई एवरीवन, वेलकम टू एस कॉर्पोरेट एग्जाम्स लाइब्रेरी। नेनु मी नागमंदिर। सो मुंदुगा काबोये प्रभुत्व उपाध्यायुलंदरिकी कूडा शुभोदयं। सो मुंदुगा मन वीडियो चूस्तुन्न प्रति ओक्करु कूडा मन चानल अयिते सब्स्क्राइब चेसुकोंडि, अलागे मीकु नच्चिते लाइक चेयंडि, षेर चेयंडि, कामेंट चेयंडि। सो ई रोज मनकु संबंधिंचि इक्कड फ्री कोचिंग, अलागे ఎక్కడ ఉంది దానికి సంబంధించి పూర్తి వివరాలు, దానికి సంబంధించి ఏం అనే అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకుందామండి. సో అంతకంటే ముందుగా ఎవరికైనా పాఠ్య పుస్తకాలు, మన ప్రభుత్వం వారి యొక్క పాఠ్య పుస్తకాలు కావాల్సిన వారందరూ కూడా 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు అండి అకాడమీ పాఠ్య పుస్తకాలు 1350 రూపాయలు, అలాగే 7, 8 తరగతుల పాఠ్య పుస్తకాలు కూడా మన దగ్గర అనేవి లభించడం జరుగుతుందండి. సో ఎవరైనా పాఠ్య పుస్తకాలు కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9182881240 అండి. సో ఈ 9182881240 ఈ నెంబర్కు మీకు పాఠ్య పుస్తకాలు కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు అందించబడతాయి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సంబంధించి ఇక్కడ ఫ్రీ కోచింగ్. మరి ఫ్రీ కోచింగ్ అనేది ఎవరికి వర్తిస్తుంది, ఎలా తీసుకోవాల్సి ఉంటుందంటే మన క్యాంప్ వచ్చేసండి ఖచ్చితంగా కడప జిల్లా, మనందరి జిల్లా ఏంటంటే కడప జిల్లాలో వెస్ట్ మిన్స్టర్ అకాడమీలో ఫ్రీ కోచింగ్ అనేవి నిర్వహించబడుతుందండి. సో కడప జిల్లాలో వెస్ట్ మిన్స్టర్ అకాడమీలో మనకు ఫ్రీ కోచింగ్ అనేది ఇక్కడ నిర్వహించబడుతుంది. సో మరి ఇక్కడ ఎంతోమంది పేద విద్యార్థులు అండి. సో చదువుకోవడానికి కొద్ది వరకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా టాలెంట్ ఉండి చదువుకోలేక ఇబ్బంది పడుతూ కోచింగ్ వెళ్ళిన పరిస్థితులు ఉంటే, ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళిన పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా మన డైరెక్టర్ సార్ గారు అంటే కోవెల ప్రసాద్ రెడ్డి సార్ అండి, అందరికీ కూడా సుపరిచితమైన వ్యక్తే. ఇంగ్లీష్ మెథడాలజీలో ఎన్నో సుదీర్ఘమైన అనుభవం ఉండి అటు తెలంగాణ ఇటు ఏపీ అన్ని రాష్ట్రాల్లో కూడా సార్ అంటే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా మన ఇంగ్లీష్ మెథడాలజీ సారు కోవెల ప్రసాద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో వస్తున్న సంస్థ ఏదంటే వెస్ట్ మిన్స్టర్ అకాడమీ అండి. మరి ఈ అకాడమీలో మనకు సంబంధించి ఇక్కడ ఫ్రీ కోచింగ్ అనేది నిర్వహించబడుతుంది. మరి ఇక్కడ ఫ్రీ కోచింగ్ అనేది ఎవరికి సార్ అంటే 140+ అంటే 140 మార్కులు పైన వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఇక్కడ ఉచిత కోచింగ్ అనేది ఇవ్వబడుతుందండి. సో 140 మార్కుల పైన ఎవరికి వచ్చినా కూడా, అది కడప జిల్లా వాళ్ళ, అనంతపురం జిల్లా వాళ్ళ, లేదా కర్నూలు, లేకుంటే చిత్తూర, ఏ జిల్లా కూడా సంబంధం లేదండి, ఎవరికైనా సరే ఇక్కడ 140 మార్కులు పైన వచ్చాయి అంటే వెంటనే మీ బ్యాగ్ని సర్దేసుకుని వెస్ట్ మిన్స్టర్ అకాడమీకి వచ్చేసేయండి, కడప జిల్లాలో ఉంది. సో 140 మార్కులు పైన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉచితంగా కోచింగ్ అనేది అందించబడను. తర్వాత 130 అండి. సో 130 మార్కులు పైన వచ్చిన వాళ్ళ ప్రతి అందరికీ కూడా 50% డిస్కౌంట్తో ఇక్కడ మీకు కోచింగ్ అనేది అందించబడను. సార్ మరి 50% డిస్కౌంట్ అంటే ఎలా తీసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించి వెస్ట్ మిన్స్టర్ అకాడమీలో ఒక 12,000 లేదా 14,000 ఫీజు ఉంటే, 12,000 ఫీజు ఉంటే మీకు సంబంధించి 6,000కు అక్కడ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఒకవేళ 14,000 ఫీజు ఉంటే 7,000కి అక్కడ మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతటి సుదీర్ఘమైన అలాగే మనకు సువర్ణ అవకాశం అనేది ఎక్కడ కూడా లభించదండి. సో 130 మార్కుల పైన వచ్చిన ప్రతి ఒక్కరి అభ్యర్థికి కూడా 50% డిస్కౌంట్తో కోచింగ్ అనేది అందించబడం. మరి అక్కడున్న వాళ్ళు సార్ వాళ్ళు ఎంత ఫీజు అయితే నిర్ణయించారో ఆ ఫీజులో ఇక్కడ మీకు ఆఫ్ రేట్ అనేది ఉంటుందండి. మరి 10,000 నిర్ణయించుంటే 5,000, లేదా 12,000 నిర్ణయించుంటే 6,000, 14,000 నిర్ణయించుంటే 7,000 ఫీజు అనేది మీకు అలా ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు నిర్ణయించిన ఫీజులో హాఫ్ అమౌంట్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది. మరి ఏ జిల్లా వాళ్ళైనా, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జిల్లా వారైనా కూడా ఇక్కడికి వచ్చి కోచింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఉచిత కోచింగ్ కావాలన్న ప్రతి ఒక్కరికి కూడా 140+ ఉండాలి. తర్వాత 50% డిస్కౌంట్తో మనం కోచింగ్ అందించాలి అంటే ఆఫ్లైన్ కోచింగ్ అండి, ఆన్లైన్ కోచింగ్ కాదు, ఆఫ్లైన్ కోచింగే. సో ఇక్కడ 130 మార్కుల పైన అనేవి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు సంబంధించి 147 సంపాదించి 2022 టెట్ ఫలితాల్లో మనకు 147 మార్కులు సంపాదించిన ఇన్స్టిట్యూట్ ఏదంటే కడప జిల్లాలో మన వెస్ట్ మిన్స్టర్ అకాడమీ చెప్పుకోవచ్చు అండి. మరి ఈ ఇన్స్టిట్యూట్లో దాదాపు 100 మార్కుల పైన సంపాదించిన వాళ్ళే 117 మంది ఉన్నారండి. సో చాలా నాణ్యత కలిగిన అలాగే క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్ అండి. ఎక్కడ చూసుకున్నా కూడా క్రమశిక్షణ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ క్రమశిక్షణ అనేది మన ప్రసాద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్స్టిట్యూట్ కాబట్టి క్రమశిక్షణ, అలాగే మీకు రావాల్సిన ఎగ్జామ్స్ అనేవి వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్,
అలాగే ప్రతి ఒక్క ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ మనకు చాలా మీకు అందించబడతాయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో వీటికి ఎవరికైనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ ఇన్స్టిట్యూట్ పరంగా ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా నెంబర్కే కాల్ చేయండి. కాబట్టి మీ సందేహాలు ఏమున్నా కూడా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుందండి. అది దానికి సంబంధించి మరీ చాలా ఇబ్బందులు ఉండి నిజంగానే ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా ఉంటే మన ప్రసాద్ సార్ అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. సో ఒకవేళ మీకు 129, 130 అలా వచ్చినా కూడా సార్తో మాట్లాడేసి ఏదైనా చేసేకి అవకాశం ఉంటుందండి. సో అది దానికి సంబంధించి మీ ప్రిపరేషన్ అనేది సార్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఎందుకు ఇలా పిల్లలు మీరు కోచింగ్లు అవి అని భ్రమ పెట్టి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారనే మాటలు మీరు చాలా మంది ఉంటాయండి. సో డిఎస్సి కోచ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ మన నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎందుకంటే చెప్పాను కదండి ఓట్ బ్యాంకింగ్ అని. సో ఆ ఓటు రాజకీయాల కోసమైనా నీకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించారో, నేను ఆల్రెడీ చెప్పానండి, సో ఇక్కడ మీకు 100 మార్కులు వచ్చాయనుకోండి, నీకంటే ఇక్కడ హై మార్కులు ఉన్న వ్యక్తి ఉన్నాడు ఎవరు, 140, 130. సో ఈ 140, 130, 150 వచ్చిన వాళ్ళు నువ్వు క్రాచ్ చేయాలనుకుంటే ఇంటి దగ్గర ఉండి ప్రిపరేషన్ అవ్వడం చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే మన ప్రిపరేషన్ అనేది ఇంటి దగ్గర ఉంటే ఇంటి వరకు మాత్రమే పరిమితం అవుతుంది. అదే మనం ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో ఉన్నాము అంటే 10 మంది వ్యక్తుల అభిప్రాయాలు, 10 మంది వ్యక్తుల నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ విధానం ఉంటుందనేసి ఇక్కడ మనకు మాస్టర్స్ అనాలిసిస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కోచింగ్ అనేది చాలా బెటర్గా ఉంటుందండి. ఒకవేళ తీసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ నియమాలు వర్తించి ఉంటే ఖచ్చితంగా మీకు కోచింగ్ అనేది అందించబడుతుంది. మిగతా వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందో అలాగే ఇవ్వడం జరుగుతుందండి. మరి ఏమైనా అక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఫీజులో కావాలంటే అంత ఎంతో రాయితీ అయితే ఉంటుంది మిగతా వారికి కూడా. సో ఈ 130+ వచ్చిన వాళ్ళందరికీ కూడా 50%, 140+ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ అనేది అందించబడుతుందండి. అది దానికి సంబంధించి. సో ఇక్కడ మీరు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. 100 మార్కులు వచ్చినా కూడా ఖచ్చితంగా మనకంటూ కోచింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ కోచింగ్ అనేది లేకుంటే మనము వెనుగంజ వేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టాప్ మార్క్స్లో ఉండి వాళ్ళు ఆల్రెడీ కోచింగ్లోకి వెళ్ళిపోతారు. మరి వాళ్ళతో నువ్వు కాంపిటీషన్ కావాలంటే నువ్వు అదే ఫీల్డ్లో ఉండి వాళ్ళ కంటే ఎక్కువ కష్టపడితేనే ఇక్కడ ఉద్యోగం అనే లక్ష్యాన్ని సాధించగలవు. కాబట్టి ఆ ఉద్యోగం అంటే మా ఆశామాష పని కాదండి. ఏదో ఒక ఉద్యోగం అనుకుంటే నువ్వు ఎప్పుడు ఉద్యోగం సాధించలేవు. నాకు ఏదో ఒక ఉద్యోగం ఉంది అనుకుంటే నువ్వు ఎప్పుడు కూడా ఉద్యోగం సాధించడానికి అవకాశమే లేదండి. నేను కావాలి టీచర్ అనుకున్నప్పుడు మాత్రమే ఆ జాబ్ నీకు రావడం జరుగుతుంది. మరి ఆ జాబ్ కోసం నువ్వు ఆహర్నిశలు కష్టపడినది మాత్రమే నీకు ఆ టీచర్ అనేది నీ చేతులకు రావడం జరుగుతుందండి. మరి అది రావాలంటే ఎలా కష్టపడాలో ఎలా చదవాలో అందరికీ కూడా తెలిసిన విషయమే. తర్వాత మనం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా ఈ వీడియో ఏ అభ్యర్థి చూస్తున్నా కూడా మనం ఎక్కడ చూస్తున్నా కూడా ఖచ్చితంగా మన దగ్గర ఉంటూ కూడా టెక్స్ట్ బుక్స్ అనేవి కంపల్సరీ ఉండాలండి. మరి ఆ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ మనకి ఎట్లా కొద్దిగా టైం ఉంది కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి ఫాలో అవుతూ మనకు అక్కడ క్లాస్లో ఇచ్చినటువంటి మాస్టర్ గారు ఇచ్చినటువంటి నోట్స్ అనేవి కంపేర్ చేసుకుంటూ ఒకటేసారి ఆ టెక్స్ట్ బుక్ ఈ నోట్స్ అనేవి నువ్వు చదువుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ టెక్స్ట్ బుక్లో అలాగే నోట్స్లో కంపేర్ చేసుకుంటూ నోట్స్లో మనకు సార్ చెప్పిన చెప్పని అంశాలు అండి, చెప్పినా కాదు చెప్పని అంశాలను ఇక్కడ నువ్వు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్స్ రాసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీకు టెక్స్ట్ బుక్ చదివే అవకాశం ఉండదండి, ఉండదు. కాబట్టి సో ఇప్పటి నుంచి మనం కోచింగ్ వెళ్తే అక్కడ ఉన్న కోచింగ్లో ఉన్నటువంటి ఏమైనా పాయింట్స్ మిస్ అయితే ఆ పాయింట్స్ ఇంటికి వచ్చి ఆ టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసుకొని ఆ పాయింట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. అవి రాసుకొని ప్రిపేర్ అవుతే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం సేవ్ అవుతుంది, అన్నీ కూడా సేమ్ అవుతాయండి, సేవ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుందండి. సో మనకు ప్రణాళిక అనేది ఇంపార్టెంట్. ఆ ప్రణాళిక అనేది ఖచ్చితంగా మనకు లాంగ్ టర్మ్ కోచింగ్లో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందండి. సో లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే వాళ్ళు టెట్ సంబంధించి సార్ మేము టెట్ తీసుకున్నాం ఆల్రెడీ, మళ్ళీ మాకు అవసరం లేదనుకుంటే ఓకే నీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. బట్ మీ ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా కొనసాగించాల్సి ఉంటుందండి. షార్ట్ టర్మ్లో నేను ఉద్యోగం సాధిస్తా 2 నిమిషాల్లో లేదా 2 నెలల్లో లేదా 3 నిమిషాల్లో 3 నెలల్లో నేను ఉద్యోగం సాధిస్తానంటే ఒక రాత్రికి విజేతలైన వాళ్ళు ఎవరు కూడా లేరండి. ఎన్నో రోజుల ఏదైనా నీకు ఒక స్థాయిలో నిలబడ్డావు అంటే ఆ స్థాయిలో నిలబడ్డానికి అతను పడిన కష్టం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో నీకు ఉద్యోగం రావాలన్నా కూడా అంతే కష్టపడాల్సి ఉంటుందండి. సో ఈ అవకాశాన్ని ఎవరైనా కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా నెంబర్ కాల్ చేయండి, మీ సందేహాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి కూడా మీకు ఉపయోగపడకపోయినప్పటికీ కూడా ఈ వీడియో పేద పిల్లలకైనా
ఉపయోగపడుతుందండి. సో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీ స్నేహితులకు అందరికీ కూడా. సో వాళ్ళకైనా ఈ అవకాశం ఖచ్చితంగా లభించాలి, అలాగే వాళ్ళకైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ నాగమణి.